నమస్కారములు ప్రియమైన విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు నిర్మాణాత్మక మూల్యాంకనం ఎఫ్ఏ టు ప్రథమ భాష తెలుగు గరిష్ట మార్కులు ఇరవై ఆరవ తరగతి సమయం నలభై ఐదు నిమిషాలు మొదటి ప్రశ్న చూస్తే అవగాహన ప్రతిస్పందన నుంచి నాలుగు మార్కులకి అడుగుతున్నారు క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఇక్కడ నాలుగు ప్రశ్నలు ఇస్తారమ్మా ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు వస్తుంది ఆన్సర్ రాస్తే సో ఇక్కడ ఒక గద్యం ఇచ్చారు దాన్ని జాగ్రత్తగా మీరు వేలు పెట్టి చదివినట్లయితే క్రింద ఇచ్చినటువంటి ఆ ప్రశ్నల ఆన్సర్లు ఈ గద్యంలోనే ఉంటాయి మనం మంచివారితో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి చెడ్డవారితో స్నేహం చేస్తే చెడు అలవాట్లు అబ్బుతాయి అవి మన జీవితాన్ని మార్చేస్తాయి అందుకని స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎంచుకోవాలి చక్కగా చదువుకొని బుద్ధిగా ఉండే పిల్లలతో స్నేహం చేయడం వలన వారు కూడా జీవితంలో మంచి స్థానం సంపాదించుకుంటారు ఇక్కడ నాలుగు ప్రశ్నలు అడిగారు అవి మొదటిది స్నేహితులను ఎలా ఎంచుకోవాలి చెడ్డవారితో స్నేహం చేస్తే ఏమి జరుగుతుంది జీవితంలో మంచి స్థానం ఎప్పుడు సంపాదించుకుంటావు పై పేరా దేని గురించి చెబుతుంది సో ఈ ఈ నాలుగు ఆన్సర్స్ ఆ పేరాలోనే ఉంటాయి జాగ్రత్తగా మీరు వేలు పెట్టి చదివినట్లయితే దాని ఆన్సర్స్ చక్కగా మనకి అందులోనే ఉంటాయి కాబట్టి చక్కగా హ్యాపీగా రాసేయచ్చు నాలుగు మార్కులు ఈజీగా వచ్చేస్తాయి మనకి నెక్స్ట్ రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే వ్యక్తీకరణ సృజనాత్మకత పన్నెండు మార్కులు క్రింది ప్రశ్నలకు నాలుగు లేక ఐదు వాక్యాల్లో సమాధానాలు రాయండి రెండో ప్రశ్న సమయస్ఫూర్తి పాఠ్యభాగ రచయితను గురించి సొంత మాటల్లో రాయండి అదేవిధంగా మూడో ప్రశ్న ఆపద కలిగినప్పుడు మనం ఎలా ఆలోచించాలి అంటే ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు చెప్పున మొత్తం నాలుగు మార్కులకు ఇచ్చారు ఇందులో చాయిస్ లేదమ్మా రెండు ప్రశ్నలకు ఆన్సర్ రాయాల్సిందే జాగ్రత్తగా తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి క్రింది వాణిలో ఒక ప్రశ్నకు ఎనిమిది నుండి పది వాక్యాల్లో సమాధానాలు రాయండి ఇది ఎస్ఏ కోసిన ఎనిమిది మార్కులకి ఇచ్చారు చక్కగా చాలా విపులంగా రాయాలి సమయస్ఫూర్తి కథను సొంత మాటల్లో రాయండి లేదా ఎలుక తెలివితేటల గురించి మీరు ఏమనుకుంటున్నారో రాయండి ఈ రెండిట్లో ఏది బాగా వస్తే మీరు అది చక్కగా విపులంగా రాయండి ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి ఎక్కువ మనం ఫోకస్ చేయాలి నెక్స్ట్ బిట్ పేపర్లోకి వెళ్ళినట్లయితే భాషాంశాలు నాలుగు మార్కులకి ఇచ్చారు క్రింది వాటికి సరైన జవాబును గుర్తించి బ్రాకెట్లలో రాయండి ఎవరితోనూ వైరం పెట్టుకోరాదు గీతగీసిన పదానికి అర్థం గుర్తించండి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఇచ్చారమ్మా వైరంకి గీత గీశారు దానికి సంబంధించిన ఆన్సర్స్ ఇచ్చారు వాటిలో ఏది కరెక్ట్ అనుకుంటున్నారో దాన్ని అక్కడ ఉన్నటువంటి బ్రాకెట్లో రాయాలి స్నేహం ఇష్టం శత్రుత్వం అనుబంధం వీటిలో ఏదైతే మీరు కరెక్ట్ అనుకుంటున్నారో అందులోది తీసుకెళ్ళి అక్కడ ఆ బ్రాకెట్లో పెట్టాలి నెక్స్ట్ ఆరవ బిట్టు మనిషికి ఆహారం అవసరం గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి ఆహారంకి అండర్లైన్ చేశారు దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ కింద ఇచ్చారు ఆహారం అన్నము ఓగిరం భోజనము బ్రాకెట్లో దానికి సంబంధించిన ఆన్సర్ రాస్తే సరిపోతుంది ఏడో ప్రశ్న చూసుకుంటే ఈ రోజు నుండి మనమందరం కలిసి ఉందాం గీసిన పదాన్ని విడదీసి రాయండి మనమందరం అనే దానికి అండర్లైన్ చేశారు దానికి సంబంధించిన ఆన్సర్స్ మల్టిపుల్ చాయిస్లో ఇచ్చారు చూడండి మన ప్లస్ మందరం బి మనము ప్లస్ అందరం సి మనము ప్లస్ దారం డి మనము ప్లస్ అందరం వీటిలో ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో మీరు చదివారు కదా చక్కగా వాటిలో ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆన్సర్ బ్రాకెట్లో పెట్టాలి ఎనిమిదవ ప్రశ్న చూసుకున్నట్లయితే లింగవచన విభక్తులు లేని పదాన్ని ఏమంటారు క్రియ నామవాచకం విశేషణం అవ్యయం వీటిలో దేన్నైతే లింగవచన విభక్తులు లేని పదం అంటారో దాన్ని బ్రాకెట్లో అండర్లైన్ చేసి బ్రాకెట్లో రాస్తే సరిపోతుంది చక్కగా విద్యార్థులందరూ ప్రశ్నపత్రం అంతా చక్కగా వేలు పెట్టి ఆ సాంతం చదివిన తర్వాత చక్కగా ప్రతి ప్రశ్నకు ఆన్సర్ అనేది విపులంగా రాస్తే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది విద్యార్థులందరికీ ఎగ్జామ్ బాగా రాయాలని నా శుభాశిస్సులు అందిస్తున్నాను విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు